కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. కలవరమాయే మధులో నవల 13వ భాగం చదువుతున్నాను. తన ఒడిలో కూర్చుని గారాలు పోతూ ఉన్నటువంటి భార్యను చూసి తాను కూడా చిన్నపిల్లాడిగా అయిపోయాడు మనం యముడు. ఎంత మాయ చేస్తున్నావేదా, ఆ రోజు నాతో యుద్ధానికి సై అన్న అమ్మాయి నువ్వేనా అని ఎన్నిసార్లు అనుమానం వచ్చిందని అన్నాడు కౌండిన్య. ఇంతకీ సమాధానం దొరికిందా లేదా అంది వేద విలాసంగా కాళ్ళు చేతులు ఊపుతూ. దేనికోయ్ అడిగాడు కౌండిన్య కావాలి అని. అదేనండి, మీతో పాటు యుద్ధం చేసిన ఆ అమ్మాయి అమ్మాయి ఒకటే అవునా కాదా అని అంది తన తలను అతని నుడిటికి తాకిస్తూ. ఏమో ఎలా చెప్పేది, సరిగ్గా చూడనిస్తేనా అన్నాడు కౌండిన్య. ఏం చూడాలబ్బా అని అడిగింది కింద పెదవిని నొక్కి పెట్టి. అతను ఏం చెప్తాడు అనే ఉత్కంఠతోటి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. చెప్తా కానీ భుజాల చుట్టూ ఉన్న చెయ్యి గట్టిగా పట్టుకో అంటూ సోఫాలో నుంచి లేచి ఆమెను అలాగే ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్ళబోయాడు కౌండిన్య. ఏ పిచ్చి, చేతులు మండుతాయి, దింపండి, ముందు కింద దింపండి అంది వేద కలవరంగా. ఎందుకమ్ముడు అంత భయం, పడేస్తానేనా అడిగాడు కౌండిన్య చిలిపిగా. మీరు ఎత్తే వయసు అంత లేను నేను, నన్నెలా పడేస్తారు కానీ చేతులు మండుతాయండి, దింపండి అంది బతిమలాడుతున్నట్టు. నేను మూసేది చేతులతో కాదమ్మాయి, మూ చేతులతోటి, కాలింది చేతులేగా, కదిలే ఉంటే మాత్రం చీర తగిలి మంట వస్తుంది, నన్ను ఏడిపించుకో అన్నాడు కౌండిన్య మీసం పట్టుకుని తిప్పుతూ. ఇప్పుడు నాకు ఈ నరవాహనం దేనికో చెప్పలేదే అంది వేద. ఈ అమ్మాయికి అల్లరి చాలా ఎక్కువైంది, ఇంతకన్నా బాగా అల్లరి చేసే అమ్మాయిని కనిపడేస్తే నాకు ఇంతలాగా గుర్తు వచ్చి చంపదు, అందుకని అంది వేద. అందుకని అర్జెంటుగా ఒక అమ్మాయిని కనిపిస్తాం అన్నాడు కౌండిన్య తన గదిలోనికి వచ్చి తలుపు గడివేయమని వేదకు సైగ చేస్తూ. నేను ఒప్పుకోను, మా అత్తగారు చిన్న యముడిని అడిగారు, సో అబ్బాయి అంది వేద. కానీ నీకు ఒక అబ్బాయిను అమ్మాయిని వచ్చేది నేను కదా, అందుకని నా ఇష్టమే, కావాలంటే తర్వాత వందు నీ ఇష్టాన్ని చూద్దాం అన్నాడు కౌండిన్య. ఆ దేవి కుదరదు, నాకు మీలాంటి అబ్బాయి కావాలి, అందరిలోనూ గంభీరంగా అవసరమైన చోట శృతిమెత్తగా సున్నితంగా వ్యవహరించేటటువంటి నా భర్త లాంటి అబ్బాయి అయి ఉండాలి అంది వేద. అదేమీ కుదరదు అమ్మాయి, నీలా అల్లరి చేస్తూ ఇల్లంతా గలగలమని లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉంటే ఆ అందమే వేరు, మా చెల్లెల పేరు పెట్టుకుంటాను అన్నాడు కౌండిన్య. ఊహు అబ్బాయే అంది వేద. కుదరదు అమ్మాయి అన్నాడు కౌండిన్య. నో నో అంది వేద. సరే ఇద్దరిని కడిపడేసే, మొన్న అమ్మ అడిగింది కదా అన్నాడు కౌండిన్య. అమ్మో నా వల్ల కాదు బాబు అంది వేద. పోనీలే, ఈ ఒక్కసారికి నేను మోస్తాను, నువ్వు వాళ్ళని మోసే అన్నాడు కౌండిన్య వేదను దగ్గరకు తీసుకుంటూ. మీటింగ్ కోసం తయారవడం మొదలుపెట్టారు వేద కౌండిన్య. వేద పంజాబీ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు, నువ్వే డ్రైవ్ చేయి, ఇకపై నువ్వు నేను కలిపే ఆఫీస్కి వెళ్ళాలి, నా క్యాబిన్లోనే నీకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాను. హాయిగా లాస్యను మీ అక్కకు అప్పచెప్పేసి ఇద్దరం వర్క్ చేసుకుని ఈవినింగ్ మళ్ళీ కలిసి ఇంటికి వచ్చేద్దాం చలో అన్నాడు కౌండిన్య. అలా కాదు, ఇప్పుడే ఇదంతా ఎందుకు, ప్రస్తుతానికి మీ వర్క్ చూస్తాను, నా చదువు కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ అవుతాను అంది వేద. చూడు వేద, ఎప్పటి నుంచో అనుకున్నదే ఇదంతా, పచ్చల్ వాళ్ళ మామగారి బిజినెస్ చూసుకుంటూ మనకు కావాల్సినటువంటి సహాయాన్ని చేస్తాడు, ఇకపై వత్సాలు చేసేటటువంటి వర్క్ నువ్వు చేయాల్సి ఉంటుంది. అయినా కంప్లీట్గా తన ఆఫీస్ నుండి వత్సలకి అప్పజెప్పేసేలోపు నువ్వు ఈ వర్క్ అంతా నేర్చుకుని ఉండాలి, అర్థమైందా అన్నాడు కౌండిన్య. ఎస్ బాస్ అంది వేద వెనుకనే నడుస్తూ. వెళ్తూ రాజలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నాను, దీవించండి అంటూ నమస్కారం చేసింది వేద. నీ పని నువ్వు చేయి వేద, ఫలితం గురించి ఆలోచించకు, అలాగే నీకు ముందు నీ కుటుంబ జీవితం ముఖ్యం, తర్వాతే ఆఫీసు, ఏది ఏమైనా నీ భర్త నీడవు నువ్వు, ఆ విషయాన్ని మర్చిపోకు. నీకు ఏది నచ్చకపోయినా నిస్సందేహంగా మార్చేసే, ఎప్పుడు మీరు అన్యోన్యంగా ఆనందంగా ఉండమే మాకు కావాలి తల్లి, మీరు చూసేటటువంటి కృతజ్ఞత ఈ తల్లికి మీరు చూపేటటువంటి కృతజ్ఞత అదే అన్నారు రాజలక్ష్మి గారు. అత్తయ్య మిమ్మల్ని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, అత్త కోడలు ఒకటిగా ఉండటం ఎక్కడా చూడలేదు, మా అక్క జీవితంలో చూశాను, మా అమ్మ జీవితంలో చూశాను, నా చుట్టుపక్కల చూశాను, మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు అడిగింది వేద. వేద ఒక అత్తగారు శాడిజం ప్రదర్శిస్తూ ఉంది అంటే ఆమె జీవితం లోతుల్లో, ఆమె మనసు లోతుల్లో, ఆమె ఒక గుర్తింపు కోసం ఆమె ఇంటిలో కానీ బయట కానీ ఎంత ప్రయత్నం చేసిందో అర్థమవుతూ ఉంటుంది. ఆ గుర్తింపు దొరకక పక్కవారికి వచ్చినప్పుడు
ఆ బాధను తట్టుకోలేక మన చేతుల్లో ఉన్నవి మనంతట మనం మన పిల్లలకు అప్పజెప్పేటప్పుడు ఎటువంటి కష్టం అనిపించదు వేదా మన చేతుల్లోంచి ఎవరైనా లాక్కుంటూ ఉంటేనేగా బాధ కౌండిన్య పెళ్లి కోసమని నేను కలవరించాను వాడు సుఖంగా ఉండాలని ఆశించాను లాస్యని చల్లగా చూసేటటువంటి చెయ్యి కోసమని ప్రయత్నం చేశాను మొక్కని దేవుడు లేడు అనుకోకుండా నువ్వు కనిపించావు నీ చేతికి వాణ్ణి అప్పజెప్పడంలో నాకు ఎటువంటి కష్టమూ లేదమ్మా తనకేం కావాలో ఒక మనిషి కోరుకుంటున్నప్పుడు ఆ కావలసిన దానిని పక్క వారికి పంచితే వచ్చేటటువంటి నష్టం ఏముంటుంది చెప్పు నువ్వే కాదు నేనే కాదు అందరం చేసేటటువంటి తప్పు ఇదే నీకు గుర్తింపు కావాలని ఆశించేటప్పుడు పక్కవారి అవకాశం ఎందుకు పాడు చేయాలి అనుకుంటావు ఏది ఏమైనా ఇక్కడ నుంచి ప్రశాంతంగా ఇవన్నీ పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళు అబ్బాయి కోపంగా ఉంటాడు కదా సహనం వహించు అక్కడ వాడు బాస్ కదా ఇంట్లో వాడు నీ మొగుడు అన్నీ గుర్తుపెట్టుకున్నాగానే స్పాట్ పెట్టేసే జాగ్రత్తగా వెళ్ళు నువ్వు మొదలు ఈ ఇంటి కొడలివి తర్వాతనే ఆఫీస్లో యజమానురాలివి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో యజమాని ఎప్పుడు కంపెనీలో పనిచేసేవారి అందరికన్నా పెద్ద పనివాడనే సంగతిని గుర్తుపెట్టుకో నీ దగ్గర ఒక తప్పు ఉంటే మీ వర్కర్ల దగ్గర 100 తప్పులుగా మారుతుంది ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచు జాగ్రత్తగా వెళ్ళిరా అందావిడ వేదా టైం అవుతోంది రా త్వరగా అన్నాడు కౌండిన్య వచ్చే అంటూ బయలుదేరింది వేద ఇలాగే ఒకప్పుడు ఆయన రమ్మని పిలుస్తూ ఉంటే కౌండిన్య వత్సల్ పరుగు పరుగున ఆఫీస్కి వెళ్ళేవారు భగవంతుడు నాకు ఆ ఆనందాన్ని ఎక్కువ కాలం ఉంచలేదు అల్లుడు అంది వచ్చినటువంటి కౌండిన్యతో కొంతకాలం హాయిగా గడిచింది అనుకున్నాక మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి ఈ జంటను భగవంతుడు చల్లగా చూడాలి అని మనసులో ప్రార్థించింది రాజలక్ష్మి గారు కౌండిన్య పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయింది వేద అతని మీటింగ్స్ ప్లానింగ్ చేస్తూ అవన్నీ గమనిస్తూ అతనికి కావాల్సిన ప్రతి అవసరాన్ని గమనిస్తూ ఆ రోజు గడిపేసింది వేద కాలిన గాయాలు మానాయి వేద అటెండెన్స్ని కాలేజీలో మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంది ఎక్కువగా ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంది ఇది రాజలక్ష్మి గారికి అసలు నచ్చనటువంటి విషయం ఆఫీస్లో తన దగ్గరే వేద ఉండటాన్ని ఆమె ప్రతి కదలికను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కౌండిన్య ఈ మధ్యన అతనికి కోపం కూడా తగ్గింది కౌండిన్యకి కోపం వచ్చాక సరిదిద్దేవాడు వత్సల్ అసలు కోపమే రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంది వేద మీటింగ్లో కూడా ఫైర్ అవ్వకుండా నవ్వుతూ పాల్గొంటూ ఉన్నాడు కౌండిన్య సహజంగా పార్టీలకు ఎక్కువగా ఇష్టపడినటువంటి వ్యక్తి అవడంతో ఆఫీస్ ముగేగానే లాస్యను తీసుకుని ఇద్దరు కలిపి ఇంటికి చేరుకుని రాజలక్ష్మి గారితోటి ఆఫీస్ విషయాలను చెప్తూ ప్రశాంతంగా కాలాన్ని గడిపేవారు స్మితకి నొప్పులు వస్తున్నాయని తెలియడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి బయలుదేరిన వారంతా ఆసుపత్రికి మళ్లారు ఆపరేషన్ అవ్వగానే బొడ్డు కోయకుండా పిల్లలను చూపించారు వత్సల్కు అమ్మాయి అబ్బాయి కంగ్రాచులేషన్స్ అమ్మాయి పెద్దది అబ్బాయి కన్నాను మీ వైఫ్కి ఇంకా ఫార్మాలిటీస్ అవి జరుగుతూ ఉన్నాయి కనుక బేబీస్కి బాత్ అది ఇవ్వాలి అంటూ తీసుకుని వెళ్తాం అన్నారు వారు ఇద్దరు పిల్లల్ని దగ్గర తీసుకున్నటువంటి వత్సల్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది ఆఫీస్లో అందరికీ ఒక నెల జీతం అడ్వాన్స్ ఇవ్వండి అంటూ బోనస్గా ఇవ్వండి అని చెప్పాడు కౌండిన్య అలా ఆనందంతో బుక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నటువంటి భర్తను చూసి అంత కష్టంలోనూ ఆనందంతో వెలిగిపోయింది స్మిత ముఖం ఆ కవల పిల్లలకు స్నానం అయ్యాక వేదకు తీసుకుని వచ్చి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి నర్సులు ఆ పిల్లల్ని ఎత్తుకోలేక ఎవరికైనా ఇవ్వడానికి మనసు ఒప్పక నడిచి వస్తున్నటువంటి వేదను చూసి ఒక క్షణం కౌండిన్య గుండె లయ తప్పింది ఏమండి యముడు గారు ఏమైంది అని అడిగింది వేద నవ్వుతూ నీకు తెలుసా వేద అమ్మతనం అంటే ఎక్కడో లేదు నీలాంటి అమ్మాయిల్లో కూడా ఉంది అది ఎంత పంచినా తరగనటువంటి నిధి అనుకుంటాను మీ ఆడవాళ్లకు గుర్తొచ్చింది కదలకు అంటూ తన ఫోన్తోటి ఆ పిల్లలతో ఉన్నటువంటి వేదను సెల్ఫీ కింద తను కూడా వచ్చి తీసుకున్నాడు కౌండిన్య ఇప్పుడు ఈ సెల్ఫీ ఎందుకు యముడు గారు అడిగింది వేద త్వరలో నా పిల్లలతో ఇలాంటి సెల్ఫీని దిగాలి మరి అన్నాడు మెరిసే కళ్ళతో చూస్తూ కౌండిన్య ఈ మనసు ఉందే దీనికి వేరే పనేమి ఉండదు అన్నిటికీ తెగ స్పందించేస్తూ చంపుకు తింటూ ఉంటుంది స్మితకి కడుపు రావటం ఒక ఆనందం కవల పిల్లలు పుట్టడం ఇంకా ఆనందం వాళ్ళని చూస్తే నాకు ఆనందంగానే ఉంది ఏ ఆడపిల్లకైనా కానుపు గర్భం దాల్చడం అనేది ఒక పెద్ద మార్పు తుఫానులో చిక్కుకున్నటువంటి నావలాంటిది మరి తనలాంటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయి కౌండిన్య లాంటి స్థాయిలో ఉన్నటువంటి మనిషిని పెళ్లి చేసుకుంటే ఆ స్థాయిలోనే మార్పు సృష్టించేటటువంటి అలజడిని ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు మన్నించగలరు అమ్మ వాళ్ళు తన దగ్గర ఉండగా తమ పెళ్ళి అయిపోయింది ఏదో వెళ్ళి వచ్చాను తప్ప స్మిత పుట్టిండితోటి పోల్చుకుంటే నేనే పాటి
ఆ మాట మర్యాదైన జరగడానికి కారణం అక్క. ఇప్పుడు నాకు గర్భం దాల్చడం అనేది జరిగినట్లయితే అది అసలు ఆనందంగా నడుస్తుందా అనుకుని కళ్ళు మూసుకొని ఆ ఆలోచనను వేరే వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉండిపోయింది వేద. తనలో తాను ఆలోచించుకుంటూ ఆ హడావిడిలో వేదని ఎవ్వరూ పట్టించుకోలేదు. చాలాసేపు తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి వేదపై చేయి వేసింది లాస్య. ఆపాటి స్పర్శకే ఉలికిపాటుగా కళ్ళు తెచ్చినది వేద. లాస్య ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ ఒక అడుగు ముందుకు వేసి ఏమైంది అన్నట్టుగా వేద బుగ్గ నిమిరింది. ఆపాటి చర్యకే పులకించిపోయింది వేద. ఆనందంగా లాస్యను దగ్గరకు తీసుకుంది. ఇదంతా దూరంగా ఉన్న ఒక కంట వేదను గమనిస్తూ ఉండిపోయిన కౌండిన్య చూస్తూనే ఉన్నాడు. స్మితను రూములోనికి మార్చాక పిల్లలు పడుకున్నాక పక్కనే ఉంటాను అని చెప్పడంతో మళ్ళీ వస్తానని చెప్పి లాస్యను అన్నపూర్ణమ్మను వేదను తీసుకుని బయలుదేరాడు కౌండిన్య. తల్లిని లాస్యను ఇంటి దగ్గర దింపి రేపటి లోపల ముఖ్యమైనటువంటి ఆడిట్లు చూడాలమ్మా, నేను వేద ఈరోజు కొంచెం ఆలస్యంగా వస్తాం, లేదంటే రేపు ఉదయాన్నే వస్తాం, లాస్యను నీ దగ్గరే పడుకోబెట్టుకో అన్నాడు కౌండిన్య. చాలా ఆలస్యమైంది, ఇప్పుడేమిట్రా అన్నారు రాజలక్ష్మి గారు. ఏం చేయనమ్మా, వత్సలగాడేమో హాస్పిటల్లో కూర్చున్నాడు, స్మిత అసలు వాడిని ఈ మధ్య సరిగా ఆఫీస్కి కూడా రానివ్వటం లేదు. సరేలే, నెలలు నిండాయి కదా, ఎవరికైనా అలాగే ఉంటుందని వదిలేశాను, వేదకేమో పని కొత్త, అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా, ఏదైనా తేడా వస్తే కోట్లల్లో నష్టం. నాకు మాత్రమే కాదు, నా మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక్క కుటుంబాల గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. పెద్ద బిజినెస్ గురించి మాట్లాడడం అంటే మా కష్టాన్ని వాడుకుని కులుగుతాడు, ఏసీ గదుల్లో కూర్చుని సుఖపడతాడు అంటారు. కానీ కంపెనీ యజమాని ఎన్ని సుఖాలను వదులుకుంటే వారి కష్టం డబ్బుగా మారుతూ ఉందో దగ్గరగా చూసేవారికి తప్ప ఎవరికి అర్థమవుతుంది. సరేలే, నేను వెళ్ళొస్తాను అంటూ బయలుదేరాడు కౌండిన్య కారులో వేదతో పాటు. అంతసేపు ప్రయాణంలో వేద కౌండిన్యతోటి అస్సలు మాట్లాడలేదు. కళ్ళు మూసుకొని అలా ఏదో ఆలోచిస్తూ పడుకుని ఉండిపోయింది. ఒంట్లో బాగలేదా అంటే అలా అనుకోవడానికి వీల్లేదు. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ తనను అలా చూడలేదు. కారాపి, వేద వచ్చాం, పద బయటికి అన్నాడు కౌండిన్య. కళ్ళు తెరిచిన వేద ఆశ్చర్యంగా చూసి, ఆఫీస్కు వెళ్ళాలని ఇక్కడికి తీసుకొచ్చారేంటి అంటూ కిందకు దిగింది. ఏముంది, మా ఆవిడ చాలా సీరియస్గా ఆలోచించేస్తుంది, హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం, అక్కడి నుంచి గెస్ట్ హౌస్కి రావడం కూడా తెలియకుండా ఆలోచించేస్తుంది. అంత పెద్ద సమస్య ఏమిటో అర్థం కాక కాసేపు తన బాధ ఏమిటో తెలుసుకుందామని ఇక్కడ తీసుకొచ్చాను, పద అన్నాడు కౌండిన్య వేద చెయ్యి పట్టుకొని. సారీ అండి, అసలు తెలియలేదు, తప్పుగా అనుకోవద్దు అంది తల వంచుకొని. సరే వేద, ముందు స్నానం చేద్దాం పద, అసలే హాస్పిటల్లోనే ఉన్నాం కదా పొద్దున్నుంచి అన్నాడు కౌండిన్య. సరే అని తల ఊపి అతనిని అనుసరించింది వేద. ఇదిగో రెస్ట్ రూమ్, 2 నిమిషాలు తయారవ్వాలి మరి అంటూ బయటకు వెళ్ళాడు. స్నానం చేసి బయటకు వచ్చేసరికి అవసరమైనటువంటి బట్టలు సామాగ్రిని ఆశ్చర్యంగా చూసి తయారై బయటకు వచ్చేసరికి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి వేడివేడి అన్నం, పప్పు, కూర, ఇతర పదార్థాలు వాటి పక్కనే కూర్చుని అందంగా నవ్వుతూ ఉన్నటువంటి కౌండిన్య కనిపించేసరికి వేద ముఖం రాగరంజితమైంది. ఎంతసేపు అలా చూస్తావో వేద, ఆకలిస్తుందమ్మా అన్నాడు బేలగా ముఖం పెట్టి కౌండిన్య. ఎంత ఆశ్చర్యమో, ఇంట్లో తల్లి చాటు కొడుకు, ఆఫీసులోనేమో యముడు, పెళ్ళానికి తండ్రి, కొడుకు, గురువు, పెళ్ళి అనే బంధం ఎంత గొప్పదో. నేను అతను అనేటటువంటి మాటలు పోయి మేము అనే మాట చేరుకుతుంటుంది అనుకుంటూ భర్త తలని తన 2 చేతులతోనూ బంధించి కౌగిలించుకుని నూటిపై ముద్దు పెట్టుకుని, నువ్వు ఉండగా నాకు వేరే పిల్లలు ఉంటే చాలా కష్టం కౌండిన్య, నువ్వు వాళ్ళు ఇద్దరు ఒకేసారి ఇలా గారాలు పోతూ అల్లరి చేస్తూ ఉంటే ఎవరిని చూడాలో తేల్చుకోలేనురా అంది వేద ముద్ద కలిపి కౌండిన్య నోటికి అందిస్తూ. నిజమే వేద, ఓ పంచే, నువ్వు నన్ను చూసుకో, నేను పిల్లలను చూసుకుంటాను, లాస్య ద్వారా కొంచెం ప్రాక్టీస్ అయిందిలే అన్నాడు కౌండిన్య అతని నుంచి దూరంగా జరుగుతూ ఉన్నటువంటి వేదను తన ఒడిలో కూర్చోబెట్టుకుని. ఆకలి అంటూ మగడు మెచ్చిన చాలు కాపురంలోన మొగలి పూలగాలి ముత్యాలవాన కాదంటారా, ఎలా రాశారో ఏమో కానీ బాపు గారు ఆయన రాసినటువంటి ఆయన తీసినటువంటి ముత్యాల ముగ్గు సినిమాలో పాట ఇది ఎంత నిజమో అనిపిస్తుంది, అది నా జీవితంలో ప్రతి క్షణం కనిపిస్తూ ఉంది నవ్వుకుంది వేద. భోజనాలు చేసి ప్లేట్లన్నీ సర్దుతూ ఉంటే వేదకు సాయంగా కావలసినవి చూసి ఇంకా సర్దుతున్నటువంటి వేదను చేతుల మీదుగా ఎత్తేశాడు కౌండిన్య. చెప్పా పట్టకుండా ఒక్కసారి అలా ఎత్తేసరికి కెవ్వు మంది వేద. ఏంటండి, ఒకసారి వేద అని పిలిస్తే పలుకుతా కదా,
ఇంత సడన్గా ఎత్తుకోకపోతే అంది పడిపోతానేమోనని ఊతంగా కౌండిన్య మెడ చుట్టూ పట్టుకున్నటువంటి చేతుల్ని తీసేస్తూ నీల కెవ్వుమనే పెళ్ళం ఉంటే భలే సరదాగా ఉంటుంది వేదా అయినా వాచ్మెన్ ఉన్నాడు కదా ఈ పని నీకెందుకు చెప్పు అన్నాడు కౌండిన్య బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఆఫీస్ వర్క్ అన్నారు అంది వేద అది ఎప్పుడో వత్సలు చేసేసాడు అయినా అవును వర్క్ ఉంది కదా నా పెళ్ళాంతో మాట్లాడి వర్క్ డిసైడ్ చేయాలి ఏంటి నీ ఆలోచనలు కాసేపు కూడా సరిగ్గా కూర్చుని ఉండలేవా ఆ పిల్లల్ని ఎత్తుకునే వరకు అంతా బాగానే ఉందిగా ఇంతలో ఏమైంది అన్నాడు కౌండిన్య మీరు నవ్వుతారేమో అంది తల వంచుకునే వేద వేదను అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంచం మీద కూర్చుని నిన్ను చూసి నవ్వటం ఏంటి వేద అలా నవ్వితే నన్ను చూసి నేను నవ్వుకున్నట్టేగా అయినా నువ్వు ఇంత కలవరపడటం ఎందుకు చెప్పు అడిగాడు అతను నా దగ్గర నీకు నీ ఇబ్బంది కష్టం చెప్పుకోలేనంత కఠినంగా ఉంటూ ఉన్నానా నేను అన్నాడు వేద ముంగులు సవరిస్తూ వేద తన చేతితోటి కౌండిన్య నోరు మూసి అది కాదండి అంది బాధగా మరి ఇంకేంటండి అన్నాడు కౌండిన్య వేద చెయ్యి తన నోటి మీద నుంచి తీసేస్తూ నాకు ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక వస్తే స్మిత ఉన్నంత ఆనందంగా అంటే మీరు మీ వలన అనుకోవద్దు నా పుట్టింటి వారు తక్కువ స్థాయిలో ఉన్నవారు నేను ఇప్పుడు ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా ఏ వేడుకో సంబరమో చేయలేకపోవచ్చు ఒకవేళ కష్టపడి వాళ్ళు చేసినా అది మనకు సరిపోకపోవచ్చు అలాంటి స్థితిలో నా పరిస్థితి ఎలా ఉంటుందో నా పుట్టింటి వారు ఎంత ఇబ్బంది పడతారు అంది తల ఉంచుకొని ఒక్కో మాట వెతుక్కుంటూ తెచ్చిపెట్టుకుంటున్నట్టుగా కళ్ళ వెంట కారేటటువంటి నీటితోటి వేద వేద కళ్ళ మీద ముద్దు పెట్టి ఏంటమ్మా పిలిస్తే పలుకుతూ ఉంటుందా నీకు ఈ నీటికుండ ఒక్కోసారి ఇంకా నాపై నీకు నేను నీ వాడిని అనేటటువంటి భావన కలగలేదేమో అనిపిస్తూ ఉంది అన్నాడు కౌండిన్య అలా కాదండి అనిపోయింది వేద ఏం కాదు వేద నీకోసం చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకునేటటువంటి నేను నీకు నాకు సంబంధించినటువంటి ఇలాంటి పెద్ద విషయం గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాననుకున్నావు ఆ మాత్రం అనుకోలేని దానివి నా గురించి ఏం అర్థం చేసుకున్నట్టు వేద అన్నాడు వేద గుండెలపై తల పెట్టుకుని నా గురించి కాదండి నా వారి గురించి అంది సరిదిద్దుకుంటున్నట్టుగా వేద నీ గురించే వేద మీ అక్కకు సాయం చేశాను నా ఆఫీస్ దగ్గర ఆమెకు ఏ ఇబ్బంది ఉండదు అంతేకాక అది నా కళ ఆ కేర్ని మెల్లగా స్కూల్గా మారుస్తాను నా వర్కర్ల పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చదువు చెప్పిస్తాను మన పెళ్ళి జరిగినట్టే నీ ప్రెగ్నెన్సీ కూడా నీ వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసేటటువంటి బాధ్యత నాది సరేనా అన్నాడు వేదను చూస్తూ వేద లాస్యను నీ దగ్గర నీ చేతుల్లో పెట్టాక ఏ బెంగ లేకుండా వర్క్ చేసుకున్నాను నువ్వు ఆఫీస్కి వచ్చాక మొత్తం పరిస్థితి చాలా మారిపోయింది చాలా తేలికైపోయింది ఇలా నీ చెరువలో నేను నా స్వర్గాన్ని నింపుకుంటూ ఉంటే నాతో చెప్తే తీరిపోయేటటువంటి సమస్యలను ఇంత పెద్ద ఊబిలా మార్చుకుని దానిలోనే ఉంటా అంటూ ఉంటామేంటి వేద అన్నాడు కౌండిన్య తన తప్పుకి తానే సిగ్గుపడుతున్నట్టుగా నవ్వుతూ ఏమండి అంది వేద కౌండిన్య చూస్తూ అన్నాడు వేదను బెడ్ మీద వాలుస్తూ కౌండిన్య నాకు పొట్ట పెరిగితే ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా అంది వేద హా పొట్ట ఎందుకు పెరుగుతుంది ఇంతలో అన్నాడు కౌండిన్య అర్థం కాక పాపో బాబో పుట్టాకనో అంది వేద కౌండిన్య కళ్ళలోకి చూస్తూ ఇదేం పిచ్చే నిన్ను వాళ్ళను కలిపి ఎత్తుకుంటాను అన్నాడు కౌండిన్య వేదను పక్కన పడుకోబెట్టుకుంటూ అబ్బా ట్యూబ్లైటు మరేమో ఎలా చెప్పాలో అర్థం కాక తన పొట్ట మీద కౌండిన్య చేతిని వేసి మెల్లగా ముద్దు పెడుతూ మన పిల్లలకు పేలు వెతుకుతామా అండి అంది వేద చిన్నగా వేదా అన్నాడు కౌండిన్య ఆనందంగా ఇందుకే అంత ఆలోచించాను అయినా నీకు ఎప్పుడు తెలిసింది అడిగాడు కౌండిన్య నిన్న ఇంట్లోనే చేసుకున్నాను టెస్ట్ హాస్పిటల్కి కాబోయే డాడీతోటి ఈ మమ్మీ వెళ్తే చాలా బాగుంటుంది అని అంది సిగ్గుపడిపోతూ వావ్ వేదా నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు మరి కాబోయే డాడీకి ఏం బహుమతి ఇస్తావో చెప్పు అన్నాడు కౌండిన్య ఆనందంగా భార్యను అక్కున చేర్చుకుంటూ మీకెందుకు బహుమతి కడుపు నాకు బహుమతి మీకా అంది వేద కష్టం నాది పాప నీదా అంటూ వేద మాట్లాడకుండా ఆమె పెదవులు తన పెదవులతో మూసేశాడు కౌండిన్య తెల్లగా తెల్లవారాక మెలకు వచ్చి లేచారు కౌండిన్య వేదలు అబ్బా చాలా టైం అయిందండి ఇంటికి వెళ్ళాలి పదండి పోదాం అంది వేద ఇప్పుడు ఇంటికి ఎందుకు ఏకంగా రాత్రి వెళ్దాం అన్నాడు కౌండిన్య అప్పటిదాకా ఏం చేద్దామని
అంది వేద. పిల్లలు వచ్చే లోపల వాళ్ళ అమ్మతోటి బాగా ఆడుకుంటాను, పిల్లలు వచ్చాక నాకు నీకు ఖాళీ ఉండదుగా అన్నాడు నవ్వేస్తూ కౌండిన్య. ముందు డాక్టర్ దగ్గరకు వెళ్దామండి, తర్వాత అత్తయ్యకి అమ్మ వాళ్లకు చెప్పాలి అంది వేద సిగ్గుగా. సరే ముందు తయారు వెళ్దాం అని తను రెడీ అవ్వడం మొదలుపెట్టాడు కౌండిన్య. ఏది చెప్తే అదే, యముడు వారికి ఎంత ఆత్రమో అనుకుంటూ తాను తయారై కూర్చుంది వేద. వేద చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కాలు కూర్చోబెట్టాడు కౌండిన్య. సరిగ్గా కూర్చుని, ఏమిటిదంతా, పాప మీద ప్రేమ లేక నా మీద ప్రేమ అంది వేద. వేద రెస్ట్గా వెనకకు వాలటానికి సీటుని అమరుస్తూ ఉన్నటువంటి కౌండిన్యతోటి, పాప అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా, ఈ పాప ప్రేమ అంతా కూడా పాప తల్లి మీదనే. కన్ఫర్మ్ అయితే చెప్తా డాడీ ఎలా ఉండాలో అన్నాడు కారు సీటు బెల్ట్ పెట్టుకుని తాను కూర్చుంటూ కౌండిన్య. నీ ప్రేమ సముద్రం తెలుసా, అంతా బాగానే ఉంది కానీ మీకు మళ్ళీ కోపం వస్తే మిమ్మల్ని ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే భయం వేస్తుంది అంది వేద. అక్కలేని ఆలోచించడమే పని అయిపోతుంది నీకు, ముందు నేను తీసుకుని వెళ్ళి కడుపుతో ఉన్నవారు చేసేటటువంటి యోగా క్లాసెస్లో జాయిన్ చేసేస్తాను, ముందు ఈ ఆలోచనలు తగ్గుతాయి. నీ భర్త అన్నింటినీ చూసుకోగలడు, తన బిడ్డలను తప్ప వాళ్లను వాళ్ళ అమ్మే చూసుకోవాలి. సాధారణంగా మగవారి ప్రపంచం చాలా పెద్దగా ఉంటుంది వేద, నా ప్రపంచం మాత్రం అమ్మ, నువ్వు, లాస్య, నా పిల్లలు. ఎప్పటికీ మన కుటుంబంలో ఎవ్వరినీ కోల్పోనివ్వను, ప్రమాణం చేస్తున్నాను. దేని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేకుండా ప్రశాంతంగా పడుకో. ఈ డబ్బు అనేది శాశ్వతమైనది కాదు, కానీ ఈ కుటుంబం నేనున్నంత వరకు నన్ను ఒక్క మాట మీద నడిపిస్తాను నేను. ఆ మాట కూడా తల్లి అంటే నీ మాటే. ప్లీజ్ అనవసరంగా ఆలోచించి మనసును పాడు చేసుకోకు. హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ నిర్ధారణ చేయించుకొని ఆనందంగా బయలుదేరారు దంపతులు. ఏమండి అంది వేద కౌండిన్య షర్ట్ పట్టుకుని వేలితో రాస్తూ. ఎప్పుడూ లేనిది భార్య కొత్త రకంగా ప్రవర్తించడాన్ని చూసి ఏంటి అన్నాడు వస్తున్నటువంటి నవ్వుని ఆపుకుంటూ అదోలా చూస్తూ. నాకేమో ఆకలిస్తుంది, ఏదైనా తిందాం పదండి అంది వేద. ఇక్కడేం తింటావు వేద, ఏదైనా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర ఆపుతాను అన్నాడు కౌండిన్య. ఊహు అదిగో నాకు పానీపూరి కావాలి అంది వేద రోడ్డు మీద వెళ్తూ ఉన్నటువంటి బండిని చూపించి. ఓయ్ కడుపు పాడవుతుంది పిల్ల, ఏదైనా పెద్ద హోటల్లో తిందు కానీ పద అన్నాడు స్లో చేసినటువంటి కాని ముందుకు దూకిస్తూ. బేబీ ఇక్కడే తిందా ఉంటుంది తెలిసినా అంది వేద బొంగముద్ది పెట్టి. ఆహా నీ బేబీ పానీపూరి తింటుందా అన్నాడు సైడ్గా కారు అప్పి అల్లరిగా వేదను చూస్తూ కౌండిన్య. హా చెప్పమ్మా డాడీకి, నానా పానీపూరి కావాలి అంటూ మెలికలు తిరగడం మొదలుపెట్టింది వేద. ఓ స్నేహాసాలో కన్ఫర్మ్ అయ్యి 20 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఎన్ని వగలిపోతున్నావే అన్నాడు కౌండిన్య. ఐదారు మూడు అక్క లేదులేండి, మరీ ఇంత స్టేటస్ పిచ్చి ఉండకూడదు. నేనేమైనా నగలు అడిగానా చీరలు అడిగానా, ఆఫ్టర్ ఆల్ పానీపూరి అడిగితే అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది వేద. వేద అలా కాదు అని వేద భుజం మీద చేయి వేసి పిలిచాడు. కోపంగా అతని చేతిని విసిరి కొట్టింది వేద. బాప్రే వేద, ఆఫ్టర్ ఆల్ పానీపూరి కోసమని అని ఏదో అనబోతున్నటువంటి కౌండిన్యని కోపంగా చూసింది వేద. ఓకే ఓకే పానీపూరి పానీపూరి అంటూ ఒక దాబ దగ్గర ఆపి పానీపూరి ఆర్డర్ ఇచ్చి వస్తావా అన్నాడు కౌండిన్య వేదను చూస్తూ. ఏం నేనే అక్కడికి రావాలా, అది ఇక్కడికి రాదా అడిగింది వేద కౌండిన్యను చూసి అల్లరిగా నవ్వుతూ. దేవుడా సరే చూస్తాను అని వెళ్ళి పూరి పట్టుకుని రావటం తెలియక అది మధ్యలో విరిగిపోతూ ఉంటే పానీపూరి వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు తనను చూసి నవ్వుతూ ఉంటే కోపంగా తనను చూసినటువంటి కౌండిన్యను చూసి నవ్వుతూ ఆఫ్టర్ ఆల్ పానీపూరి అన్నారుగా అంటూ తను వెళ్ళి తినడం మొదలుపెట్టింది వేద. కౌండిన్యను చూసి నవ్వుతూ చూడండి ఎంత బాగుందో అంటూ లొట్టలు వేసుకుంటూ అతనికి తినిపించసాగింది. నాట్ బ్యాడ్ అన్నాడు కౌండిన్య. ఏమిటో పానీపూరి తిండనని మొగుడు వస్తాడని ఎప్పుడూ అనుకోలేదు నేను అంది కారు ఎక్కి నిండిపోతూ వేద. కారులో సీటుపై వెనకకు వాలి పొట్ట మీద చేతులు వేసుకుని కళ్ళు మూసుకుని ఉన్నటువంటి వేదను చూసి సంతృప్తిగా చూస్తూ మధ్య మధ్యలో ఆమె పొట్ట మీద చెయ్యి వేసి సుతారంగా రాస్తూ ఉన్నాడు కౌండిన్య. మెల్లగా స్పృహలోకి వచ్చినటువంటి కౌండిన్య చేస్తున్నటువంటి చర్యలను చూసి నవ్వకుండా ఉండడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఇక అలా ఉండలేక కౌండిన్య చెయ్యి అలాగే పట్టుకుంది వేద. వేద లేచే ఉందన్న విషయం అర్థమయ్యేసరికి కొంచెం సిగ్గుగా అనిపించింది కౌండిన్యకు కూడా. దొరికిపోయానని
తనలో తనే నవ్వు కూడా మొదలుపెట్టాడు. అప్పటికే దొంగ చూపులు చూస్తున్నటువంటి వేద, ఇప్పుడే కదా స్వామి మీకు ఒక బిడ్డ ఊపిరి పోసుకుంది అని తెలిసింది, ఇంతలోనే అంత ప్రేమ వచ్చేసింది శ్రీవారికి అంది సిగ్గుపడుతూ. ఆ ముఖభావాలను ఆనందాన్ని వ్యక్తం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కౌండిన్యతోటి, నాన్న కాబోతున్నా అని తెలిసాక నా బేబీ ఎప్పుడు బయటకు వస్తుందా అన్నట్టుగా ఉంది వేద. మీ ఆడవాళ్ళు అయితే మీ పొట్టం తడుముకుని చూసుకుంటారు, మరి నాలాంటి మగవాడు ఎలా అనుభూతి చెందుతాడు చెప్పు. అందుకే మొదటిసారి నీ పొట్ట వైపు చూస్తూ ఉంటే ఈర్ష్యగా ఉంది, ఒకసారి నా బేబీని తడమాలి అనిపించింది అన్నాడు కౌండిన్య నవ్వుతూ. అలా తడిమితే ఏం తెలుస్తుందండి, కార్ పక్క కాపి ఇలా పట్టుకుని చూడండి. కానీ మీరేమీ అంత బాధపడవలసినట్టు అవసరం లేదు, నాకు కూడా బిడ్డ ఉన్నట్టుగా ఏమీ తెలియటం లేదు. స్మితకు ప్రెగ్నెన్సీ సమయంలో అత్తయ్య అన్నారు బిడ్డ 5వ నెలలో కానీ కదలదు అని, అంతవరకు అయినా నా మీద శ్రద్ధ తీసుకోండి అంది కౌండిన్య తలను తన పొట్ట మీద పెట్టుకుంటూ. అలా తన్మయంగా ఉండిపోయినటువంటి అంత ఎత్తు మనిషి తనలో ఒదిగిపోవడం చూసి ఆనందంగా భర్త తలపై తన తల పెడుతూ, ఏం తెలిసిందండి అంది వేద. ఈ బిడ్డ నా బంగారం అని అంటూ వేద బుగ్గపై సుతారంగా నిమురుతూ కార్ స్టార్ట్ చేశాడు కౌండిన్య. ఇంటికి చేరుతూనే అంది వేద కౌండిన్యతో పాటు, ముందు అత్తయ్యకు చెప్పండి, నాకు చెప్పాలంటే సిగ్గుగా ఉంది అంది వేద. నిన్న పొట్ట నాది బేబీ నీదా అని చెప్పేసని అడిగింది నువ్వే కదా వేద, ఇప్పుడు నీకు వచ్చినటువంటి కడుపు గురించి నన్ను చెప్పమంటావేంటి అన్నాడు కౌండిన్య వేదను చూస్తూ. అయితే చెప్పరా అంది వేద కౌండిన్య వైపు కొరకొర చూస్తూ. ఊహో, మా అమ్మకి కాదు మీ అమ్మకు కూడా నువ్వే చెప్పుకో, పొట్ట నీది పాప నీది, మధ్యలో నాకేంటి సంబంధం అన్నాడు ఆట పట్టించేస్తూ. అంటూ గారాలు పోతూ, నాకు ఆకలేస్తోందండి అంది వేద కౌండిన్య భుజం మీద గోటితో రాస్తూ. సరిపోయింది పద అంటూ అంజీ బోనాలు వడ్డించు అన్నాడు కౌండిన్య గట్టిగా. ఎరా అయ్యాయా మీ ఆఫీస్లో పనులు అడిగారు రాజేష్ గారు. అయ్యాయమ్మా, వాటితో పాటు మీ కోడలి హాస్పిటల్ చెకప్ కూడా చేయించాను అన్నాడు కౌండిన్య తల్లి భుజాల మీద తలవాల్చి. చెకప్పా, ఏమైంది దానికి, ఏం వేదా ఏమైందమ్మా, అయినా దానికి బయట భోజనం పడదు, ఎప్పుడైనా తిని చూస్తేగా అంటూ చెప్పుకుపోతున్నటువంటి తల్లిని చూసి, తిండి పడక కాదమ్మా, ఎక్కువగా అరిగి మరీ ఎక్కువగా తింటోంది, సాయంత్రం నుంచి ఎన్నిసార్లు కారును ఆపి ఎన్ని రకాల పదార్థాలు తిందో తెలుసా, అబ్బా ఎప్పుడూ లేనిది ఇలా తయారైంది ఏంటి అని డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపిస్తే ఆవిడ నీకు మనవలు పుడతారు అని చెప్పారు అన్నాడు తాను కూడా సిగ్గుపడుతూ. ఓరి భడవా, నిజమేనా ఏమ్మా వేదా అంటూ అడిగింది వేదను రాజలక్ష్మి గారు. సిగ్గుపడుతూ తల ఉంచుకున్నటువంటి వేదకు దృష్టి తీసి హడావిడిగా భోజనాన్ని కూర్చోబెట్టి కొసరి కొసరి వడ్డించి వేదకు కౌండిన్యకి జాగ్రత్తలు చెప్పి అన్నపూర్ణమ్మ గారికి ఫోన్ చేసి విషయాన్ని అందజేసి హడావిడి చేస్తూ చిన్నపిల్లల ఈవిడేనా రాజలక్ష్మి అనిపించేలా తిరుగుతూ ఉన్నటువంటి ఆవిడను చూసి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఆ దంపతులు. అనుకున్నంత సులభంగా ఏమీ లేదు కడుపుతో ఉండటం, తినడానికి కానీ అన్నీ కావాలనిపిస్తుంది, చూసింది ఏది తినాలనిపించదు, ఎలాగోలాగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ వాసన చూస్తేనే కడుపు తిప్పుతుంది, అది తోచదు ఇది తోచదు పరిగెట్టకూడదు ఎప్పుడూ పడుకుని ఉండాలనిపిస్తుంది, చాలా బద్ధకంగా ఉంటుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇంతకు ముందులాగా లాస్యతోటి ఆడలేకపోతూ ఉంది, ఎప్పుడు కౌండిన్య ఒడిలో పడుకుని ఉండాలనిపిస్తుంది, ఏ మొగుడికి పెళ్ళంతో అలా ఉండడం కుదురుతుంది చెప్పండి. ఈ మధ్యన బిజినెస్ పార్ట్నర్స్ తోటి కౌండిన్యకు మీటింగులు ఎక్కువ అయిపోయాయి, మళ్ళీ నా స్థానంలోకి వత్సలు వచ్చేశాడు, కంపెనీ పెరిగిపోతుంది, లాభాలు పెరుగుతున్నాయి, బాధ్యతలు పెరుగుతున్నాయి, అనుకోకుండా ఒకరోజు కౌండిన్య బిజినెస్ పార్ట్నర్ ఒక ఆయన తన షేర్ని కౌండిన్యకు తెలియకుండా మరొకరికి అమ్మడం జరిగింది, అనుకోకుండా జరిగినటువంటి ఈ మార్పులు కొత్త బిజినెస్ పార్ట్నర్ తోటి ఆ షేర్ని కౌండిన్య కొనడం కోసమని మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళారు పొద్దునే. నాకు చాలా అలసటగా ఉందండి, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళరా, ఎంతమంది పక్కన ఉన్నా మీరు ఉన్నట్టుగా ఉండదుగా అంటూ తన బటన్స్ పట్టుకుని లాగుతూ గారంగా అడిగాను నేను. లేదమ్మా, బంగారు తల్లివి కదూ, ఈ ఒక్కసారి అమ్మతోటి వెళ్ళొచ్చేసే, లేదంటే మీ అక్కను పిలిపించినా, కావాలంటే మీ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకో, సాయంత్రం నేను వచ్చి తీసుకొస్తాను లేదా రేపు తీసుకుని వెళ్తాను ప్లీజ్ అన్నాడు కౌండిన్య. ఈ మధ్యన నీకు నా మీద శ్రద్ధ తగ్గిపోయింది, కడుపు తెప్పిస్తే చాలా, దాని సంగతి చూసుకోవద్దా,
నేను మీతో పాటు సమయం గడపాలనుకుంటే మీరెంతసేపు ఆఫీసు బిజినెస్ అంటున్నారు. నాతో సరదాగా కూర్చొని కబుర్లు చెప్పి ఎన్నాళ్ళైంది అంటూ బొంగముద్ది పెట్టి అలిగి కూర్చుంది వేద. ఆ మాట విన్నటువంటి కౌండిన్యకు కూడా మనసు బాధగానే అనిపించింది. సారీ వేద, ఇలా ఇరుక్కుపోతానని అనుకోలేదు. బిజినెస్ని పెంచడం కోసమని కొంచెం లోన్ కూడా తీసుకున్నాను, లాభాల్లోనే ఉన్నాను. అనుకోకుండా ఇలా జరుగుతుంది అనుకోలేదు. అతి త్వరలో మళ్ళీ మామూలుగా ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వారం రోజులు నన్ను కొద్దిగా వదిలేసే అంటూ బ్రతిమలాడాడు వేదని తన ఒళ్ళోకి తీసుకుని కౌండిన్య. కౌండిన్య నడుమును గట్టిగా పట్టుకొని అతని భుజంపై తల వాల్చి వింటున్నదల్లా నిద్రలోనికి అలాగే జారిపోయింది వేద. నువ్వే చిన్నపిల్లలా పడుకున్నావు, నీకేమో కడుపు, అసలు నన్ను అనుకోవాలి, ఇప్పుడు ఏమి ఏడ్చి ఏం ప్రయోజనం అనుకుంటూ వేదను మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి వదలలేక ఆఫీసుకు బయలుదేరాడు కౌండిన్య. ఇప్పటికీ గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎక్కడున్నారు వత్సల వాళ్ళు, అంత ఆసక్తి లేని వాళ్ళు ఈరోజు వస్తున్నా అంటూ చెప్పడం ఏమిటి, పద బయలుదేరిపోతాం అనుకుంటూ ఉండగానే ఎదురొచ్చారు ఆ పార్ట్నర్. అతని చూసినటువంటి కౌండిన్యకు వత్సలకి నోటి నుంచి మాట రాలేదు. అతను నరేష్, ఆ రోజు పార్టీలో వేదను అవమానించినటువంటి అబ్బాయి. హలో కౌండిన్య, ఎలా ఉన్నావు, బాగా టెన్షన్లో ఉన్నట్టున్నావు అన్నట్టు, మీ ఇంటి పనమ్మాయిని పెళ్లి చేసుకున్నామని విన్నాను. ఎలా ఉంది మీ పనమ్మాయి అడిగాడు నోటిలోని సిగరెట్ని రింగులు రింగులుగా స్మోక్ పొగను వదులుతూ. నరేష్ జస్ట్ రిబ్లో చేతితోటి పంచిద్దామని గుప్పిడిన మూసినటువంటి కౌండిన్య చేతిని గట్టిగా పట్టుకుని ఆపేశాడు వత్సల్. నో కౌండిన్య, రిలాక్స్ అంటూ ఉంటే కంట్రోల్ చేసుకుని, ఆమె నా ఇంటి పనమ్మాయి అని నీకెవరు చెప్పా నరేష్, ఆమె నా ఇంటి మహారాణి, నా పిల్లలకు కాబోయే తల్లి, ఆమె మనసుకు తగినట్టుగా ఆమె అంత గొప్ప స్థానంలో నిలిచింది, ఆమె నా ఇంటి భాగ్యదేవత. అయినా నా భార్య అంటూనే నువ్వు పక్కవాడి భార్య గురించి మాట్లాడడం అతిశయోక్తిగా లేదు, పెళ్ళి చేసుకోరా బుద్ధైనా మారుతుంది, అయినా మిత్ర దగ్గర షేర్లలా తీసుకున్నావురా, భయపెట్టావా బెదిరించావా, మిత్ర దగ్గర షేర్ నాకు తెలియకుండా మరొకరు చేరాయి అన్నప్పుడే అనుమానం వచ్చింది నాకు, కానీ నువ్వై ఉంటావు అని అనుకోలేదు. ఎనీవే నా కంపెనీ షేర్లని నాకు అప్పగించు, నీకేం కావాలో చెప్పు అన్నాడు కౌండిన్య. నాకు కావాల్సింది నేను అడగనురా, దక్కించుకుంటాను, అది నాకు దక్కాక నువ్వు చచ్చినట్టుగా ఊరుకోవాల్సిందే, బాయ్, ఈ విషయం చేద్దామని పిలిచాను మిస్టర్ కౌండిన్య అంటూ వెళ్ళిపోయాడు నరేష్. ఇదెక్కడ గొడవరా, మధ్య వీడిగోలేంటి, సరే పద అంటూ ఆఫీస్కి బయలుదేరారు ఇద్దరు. ఈ గొడవలు గోళల మధ్యలోనే వేదకు 5వ నెల వచ్చింది. ఇంతకుముందు ఏది తినాలనిపించేది కాదు, ఇప్పుడు ఏది కనిపిస్తే అది తినేస్తోంది. కడుపులో బేబీ కదులుతూ ఉంటే ఆనందం, ఆ కదలికలను భర్తకి చూపించాలనే తాపత్రయం. ఆ తాపత్రయాన్ని చూసి భర్త ఉడికిస్తూ ఉంటే కోపం, పెరుగుతూ ఉన్నటువంటి పొట్టతో అవస్థపడుతూ లాస్యాన్ని అనుసరించటం, ఇప్పుడు లాస్య వేద కన్నా పెద్దదానిలాగా వ్యవహరిస్తూ ఉంటే చిన్నపిల్లలా గారం చేసేటటువంటి వేదను చూసి తన చిరాకును మర్చిపోతూ ఉన్నాడు కౌండిన్య. జీవితం ఎప్పుడూ ఒకేలాగా సాగదు. రాజలక్ష్మి గారు ఎంత జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా ఆవిడ ఆరోగ్యం కుదురుగా ఉండటం లేదు. వేద వాళ్ళంతా చేరి బరువుగా మారి ఆమె కదలికలలో కష్టం ఏర్పడడం మొదలుపెట్టింది. కలవరం అయ్యే మధ్యలో నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లెక్చర్స్ కామెంట్ చేయండి. నమస్తే.